జగిత్యాల నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం మరియు భారీ ఈదురుగాలులకు మామిడి మరియు ఇతర పంటలకు తీవ్ర నష్టం కాగా నేడు రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలో రైతు బత్తిని నర్సయ్యకు చెందిన మామిడి పంటను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ పక్షాన నష్టపరిహారం త్వరితగతిన అందజేయడానికి కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ప్రతిపక్ష సీనియర్ నాయకులు అనడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వం అని కూడా అన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరడంలో తప్పు లేదని, ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు వాడుకోవడం తగదని హితవు పలికారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశం గౌడ్, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, పీఏసీసీఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణరావు, నాగాలయం చైర్మన్ ప్రవీణ్, నాయకులు గంగారెడ్డి, శ్రీకాంత్, అంజయ్య, రాజం, రాజు తదితరులు పాల్గొన్నారు. ముత్యాల నియోజకవర్గ పరిధిలో మొన్న రాత్రి 11 నుంచి మధ్యరాత్రి 1 గంట సమయం వరకు కూడా విపరీతమైన గాలి దుమారం రావడం జరిగింది. ఆ గాలి వల్ల చాలా చోట్లలో మామిడి తోటలకు, అదేవిధంగా నూజేలు కూడా పడిపోయిన సందర్భం చూసింది. దురదృష్టం, ఈ చెడగొట్టు వానలు అనేటి ప్రకృతి వైపరీత్యాలు, ఎండాకాలం గాలి దుమారాలు ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఈసారి దాదాపుగా మామిడికాయలు చేతికొచ్చే సమయానికి నూజేన్లు ఇంకొక 15 రోజులు అయితే దూస్తారనే సమయానికి ఈ గాలి దుమారం అప్పటికప్పుడే రావడం అనేది చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది. ఈ నష్టపోయిన సందర్భంలో రైతు పక్షపాతి అయిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం తప్పకుండా ఆదుకునే విధంగా నేను కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, రైతులను మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు పత్రికలలో చూసి అనుభవం ఉన్న నాయకులు ఈ రకంగా మాట్లాడడం ఇంతవరకు సంబంధించాం అని చెప్పి అడుగుతాను. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం అయితే 24 గంటల తరలించి చేయదు. వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం అయితే ఇవాళ భూపత్తుల్లో చెరుకు తుంబెట్టి చెరువు నింపేదా, లేదా కొత్తపేట, మూటపల్లి, బోర్లపల్లి, ఇటుకాల ఇవన్నీ చెక్ డ్యాములు కట్టి వాటికి నీళ్ళు వచ్చే విధంగా కొంబారావుపేట దగ్గర తుంబెట్టడం జరిగింది. అంటే రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గారు కాబట్టి, రైతుల పక్షాన్ని కూడా నేను కానీ మా స్థానిక నాయకులు ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించగలుగుతాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ఈ పొలిటిక్స్ వేయడం అనేది అమలు చేస్తే కాదు. రైతులను ఆదుకోవాలని కోరడంలో తప్పలేదు.